ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడైన రవిచంద్రన్ అశ్విన్ పర్యటక బయలుదేరే ముందు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ తన దృష్టిలో ధోని, వృద్ధిమాన్ సహా దినేష్ కార్తీకులు భారత అత్యుత్తమ వికెట్ కీపర్లని, వికెట్ల వెనకాల వారు పాదరసంలా కదులుతారని పేర్కొన్నాడు. ఈ ముగ్గురు అద్భుతమైన కీపర్లని, వీరిలో ధోని అత్యుత్తమమని తెలిపాడు. క్లిష్టమైన స్పిన్ బంతులను ధోని ఎంతో సులువుగా అందుకుంటాడని, వికెట్లకు ఇరువైపులా మెరుపులా కదులుతాడని అన్నాడు. మరోవైపు కార్తీక్ పై కూడా ప్రశంసలు గురిపించిన అశ్విన్ సాహా ఇంచుమించు ధోనిలాగే కదులుతాడని కితాబిచ్చాడు. సాహా వికెట్ కీపింగ్ టాప్ క్లాస్ గా ఉంటాడని కొనియాడాడు. అశ్విన్ పేర్కొన్న భారత అత్యుత్తమ వికెట్ కీపర్ల జాబితాలో ప్రస్తుత భారత రెగ్యులర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు చోటు ఇవ్వకపోవడం విశేషం. పంత్ గురించి ఇప్పుడే ఓ అభిప్రాయానికి రాలేమన్న అశ్విన్ అతనికి మరింత అనుభవం అవసరమని అభిప్రాయపడ్డాడు. కాగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా సిరీస్ లో భారత్ 3 టెస్టులు, 3 వన్డే మ్యాచ్లు ఆడనున్న సంగతి తెలిసిందే.